నమస్కారం అందరికీ, నేను నేహా దేశ్పాండే. నా పేరు శరత్ చంద్ర అండి. అండ్ మేము ఐపీసీ సెక్షన్ ఇది మూవీ మీ మీ దగ్గర తీసుకొస్తున్నాం ఆన్ 29th ఆఫ్ దిస్ మంత్. సో మీరు అందరు వెళ్ళి చూడాలి. ఇంకా మేము ఇక్కడ ఇంకా డిస్కస్ చేయబోతున్నాం మూవీ గురించి, మా షూటింగ్, ఇంకా అన్ని ట్రావెలింగ్ గురించి ఇక్కడ వరకు ఎలా మేము తీసుకొచ్చినాం. సో ఫస్ట్ శరత్, విల్ స్టార్ట్. నాకు ఐపీసీ సెక్షన్ భార్యాబంధు సినిమాలో ఆలు రిక్రియేషన్స్ బ్యానర్లో రెట్టడి శ్రీనివాసరావు గారి దర్శకత్వం వహించిన ఆలూరి సాంబశివరావు గారి నిర్మాణంలో కథానాయకుడిగా చేశానండి. దీంట్లో కథానాయకుడి కన్నా ఈ కథని డ్రైవ్ చేసేవాడిని అని చెప్పుకోవటానికే ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మెయిన్ ఈ సినిమాలో హీరో వచ్చేసి స్టోరీనే అండి. ఇట్స్ కంప్లీట్గా స్టోరీ బేస్డ్. అండ్ లాస్ట్ టైం కొంతమంది మిత్రులు మా నిర్మాత గారు కానీ ఆమెని గారు కానీ చూసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అని చెప్పేసి అన్నారు. అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అపార్ట్ ఫ్రమ్ దట్, ఐపీసీ సెక్షన్ భార్యాబంధుకు ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే ఇప్పుడు నీళ్ళని దేంట్లోకైతే ఏ బెజిల్లోకి అయితే తీసుకుంటామో ఆ షేప్కి వస్తుంది. అండ్ మా సినిమా కూడా అంతే. ఈ సినిమా కంప్లీట్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నేను నా కజిన్స్ నా మొదటి సినిమా హీరోగా చేయటం. సో నా కజిన్స్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దిస్, ఎలా వస్తుంది ఏంటి, ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి, హౌ అబౌట్ దర్ పల్స్ అని చెప్పేసి నా కజిన్స్ని ముందు యూత్ని అంతా తీసుకొచ్చాను. ఒక 10 మెంబర్స్ని తీసుకొచ్చి యూ సీ దిస్ మూవీ అని చెప్పేసి మా డైరెక్టర్ గారి అంగీకారంతో చూపించడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ, యా ఇట్స్ సూపర్ మూవీ, చాలా మంచి మూవీ చేసావు అని కంగ్రాచులేట్ చేసి వెళ్ళారు. సో ఐ ఫెల్ట్ ఇది అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. మంచి కామెడీ ఉంది. అండ్ భార్యాబంధు అనేసరికి చాలామంది పెళ్ళి అయిన వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకుంటారు. కాదు, యూత్ టీనేజర్స్ అండ్ 20స్లో ఉన్న వాళ్ళందరూ కూడా రేపు పెళ్లి చేసుకోబోతున్నారు. సో ఎలా ఉండాలి ఏంటి, బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా నడుచుకోవాలనేది యూ విల్ లెర్న్ ఫ్రమ్ దిస్ మూవీ. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ యూత్ఫుల్, మోర్ యూత్ఫుల్ దాన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని నేను అనుకుంటున్నా. సో చెప్పాను కదా, ఏ వెజిల్లో తీసుకుంటే వాటర్ ఆ షేప్ తీసుకున్నట్టుగా మా మూవీ కూడా ఏ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఆదరణ లభించే విధంగా చిత్రీకరించారు రెట్టడి శ్రీనివాస్ గారు. అండ్ ఈ సినిమా గురించి, ఐపీసీ సెక్షన్ భార్యాబంధు, సో ఒక కీలకమైన సెక్షన్ గురించి తీసిన సినిమా. అండ్ చాలా గట్స్తో తీశారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అంగీకరించడం అనేది ఇటువంటి కాన్సెప్ట్ని. ఇట్స్ ఆసమ్, అమేజింగ్. అంటే ఎవరు తొందరగా యాక్సెప్ట్ చేయరు, ఒక మెయిన్ కీలకమైన పాయింట్ ఐపీసీ సెక్షన్నే తీసుకున్నారు అంటే. సో భార్యాబంధు అంటున్నాం, సో ఐపీసీ సెక్షన్ అనేది ఇక్కడ ఇల్లాలి పీనల్ కోడ్ అని కూడా అనుకోవచ్చు పెళ్ళైన వాళ్ళు కాబట్టి. పెళ్ళి జరిగిన వాళ్ళకి ఇల్లాలి పీనల్ కోడ్ అని కూడా దీన్ని అనుకోవచ్చు. అండ్ సినిమా గురించి, వన్స్ ఆడియో లాంచ్కి నేను ముందు జేడి లక్ష్మీనారాయణ గారితో ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్ ఇలా హీరోగా నటించాను సార్, మీ ఆశీస్సులు కావాలి నాకు అని చెప్పి జస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ వాజ్ వెరీ హ్యాపీ, చాలా మంచి సబ్జెక్ట్ని టచ్ చేశారు మీరు అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నారు. అండ్ ఆకెళ్ళ రాఘవేంద్రరావు గారు ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఆయనతో మాట్లాడడం జరిగింది. సార్ దిస్ ఇస్ అ కాన్సెప్ట్ సార్, అంటే చాలా మంచి సబ్జెక్ట్ టచ్ చేశారు, ఇంతవరకు ఎప్పుడు రాని లేని మూవీ అది, టాపిక్ టచ్ చేశారని చెప్పేసి మంచి సక్సెస్ అవుతుంది, మంచి టాపిక్ని ఎంచుకొని బాగా ప్రజెంట్ చేస్తుంటారు అని, ఆ సాంగ్స్ విన్నారైనా బాగా బాగా ప్రజెంట్ చేస్తుంటారని నేను అనుకుంటున్నానని చెప్పేసి వారి దగ్గర నుంచి మంచి అప్లౌజ్ వచ్చింది. అండ్ సీనియర్, వెరీ సీనియర్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేశారు. రెట్టడి శ్రీనివాసరావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తూ వచ్చారు. అండ్ శ్యామ్ గారు, మా డిఓపి గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. బాలీవుడ్ మూవీస్కి ఎన్నో మూవీస్కి, చాలా పెద్ద పెద్ద సినిమాస్కి మూవీస్కి ఆయన ఆపరేటివ్ కెమెరామెన్గా వ్యవహరించారు. అండ్ మా చీఫ్ కో డైరెక్టర్ సుధాకర్ గారు, సుధాకర్ రాజు గారు, అండ్ మా కో డైరెక్టర్ సేతుపతి గారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీమ్, మా ఆర్ట్ డైరెక్టర్ కానీ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా అందించారండి మ్యూజిక్ వచ్చేసి. ఇట్స్ ఎ బిగ్ సక్సెస్, ఆడియో లాంచ్ వచ్చేసి చాలా బిగ్ సక్సెస్ అయింది, అందరూ ఆదరణ లభించింది సాంగ్స్ విషయంలో. అండ్ మా లిరిసిస్ట్ మౌనశ్రీ మల్లిక్ గారు ఆసమ్, అసలు ఆ సాంగ్స్ వింటుంటేనే ప్రతిదీ కూడా ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఆ పదజాలాన్ని వాడడం కానీ అందరికీ హృదయానికి ఆకట్టుకునే విధంగా రచించారు ఆయన. అది యా ఇందులో కథానాయకుడు వచ్చేసి ఇస్ ఏ లాయర్ అడ్వకేట్.
ఈ భార్యాబంధు సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ని మీద ఓన్లీ ఆడవాళ్ళకే ఉన్నాయి. ఇప్పటివరకు ఐపీసీలో ఏవైతే కోర్ట్స్ ఉన్నాయో అన్నీ ఆడవాళ్ళకి, పిల్లలకి, వృద్ధులకే ఉన్నాయి కానీ పౌరులకు ఉన్నాయి కానీ పెళ్ళైన భర్తగా అసలు ఎక్కడ లేదు. సో వాళ్ళకి రైట్స్ ఎందుకు లేవు అనే దాంతో హీ విల్ ఫైట్. అండ్ ఆ మూవీలో కూడా మొత్తం చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామంది సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు పెళ్ళైన మగవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మెంటల్ టెన్షన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏదైతే ఉందో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే సూసైడ్ ఎక్కువ చేసుకుంటున్నారు. అండ్ దాన్ని ఉద్దేశించి అండ్ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం పేపర్లో, ఆడవాళ్ళు చేసే అకృత్యాల కన్నా, సారీ, మగవాళ్ళు చేసే అకృత్యాల కన్నా ఆడవాళ్ళు చేసే ఎక్కువైపోయినాయి. మనం పెద్దగా వాటి మీద ఫోకస్ చేయట్లా, ఆడవాళ్ళు ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి మన బండి మీద వెళ్తుంటే భర్తను కొత్తగా పెళ్ళైన 15 రోజులకే ఆవిడ గొంతుని కోసేసారంట. ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని కొంతమంది చేస్తున్నారు వేరే వాళ్ళతో కలిసి. మొన్న 3-4 డేస్ క్రితం పేపర్లో, మెహబూబ్ నగర్లో అనుకుంటా 2 డేస్ బ్యాక్, భర్తను ముక్కలు ముక్కలుగా చేసి దాచేసిందని చెప్పేసి పెళ్ళైన కొన్నాళ్ళకి. ఎందుకు ఇటువంటి జరుగుతున్నాయి ఏంటి అనేది ఒక మంచి క్యారెక్టర్, ఆమెని గారు ఆ క్యారెక్టర్ని పోషించి భార్యాభర్తలు ఎలాగ ఉండాలి అని చెప్పేసి ఒక మంచి క్యారెక్టర్ వేశారు. నాది వచ్చేసి ఒక అడ్వకేట్గా ఎందుకు ఇలా జరుగుతుంది సమాజంలో, భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఈ ఒక రైట్ రావాలని చెప్పేసి, పెళ్ళైన భర్తలకు కూడా ఒక రైట్ రావాలని చెప్పేసి ఫైట్ చేస్తూ ఒక లవ్ అనుకోకుండా హీరోయిన్తో ప్రేమలో పడిపోయి పెళ్లి చేసుకోనని చెప్పేసి అని ప్రేమలో పడిపోయి ఏ విధంగా ట్రావెల్ అవుతుంది అనేది మీరు చూసి మాకు చెప్పాలండి. నా పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి, నేను, నా పేరు శరస్ చంద్ర, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలనే కోరిక బాగా ఉండేది నాకు. వన్స్ నేను ఆ తర్వాత ఆఫ్టర్ కాలేజ్ డేస్ నేను కొన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ నాకు నచ్చలేదు అంతగా. సో ఇక నాకు సెట్ అవ్వదే ఇండస్ట్రీ అని చెప్పేసి నేను వెనక్కి వచ్చేసాను. నో అని జాబ్ చేసుకుంటూ ఆ తర్వాత బిజినెస్ చేస్తూ ఉన్న నేపథ్యంలో కొంచెం బిజినెస్లో లాస్ అయ్యాను. దెన్ నా ఇంట్రెస్ట్ చూసి, నా చిన్నతనంలో నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ నన్ను వై డోంట్ యూ గో అని చెప్పేసి అన్నారు. నో నో, నాట్ ఇట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్, ఓకే లెట్ ఇట్ బి అని చెప్పేసి అన్నా. లేదు, ఎందుకవ్వవు, యూ హ్యావ్ టు అని చెప్పి మా అమ్మ నన్ను బాగా సపోర్ట్ చేశారు. నాన్నకి ఎటువంటి వ్యసనాలు లేవు, అంటే రియల్ ఎస్టేట్, హీఈస్ అ రియల్టర్. సో తాగడం అనేది లేకుండా బిజినెస్ చేస్తున్నారు, సక్సెస్ అయ్యారు, అందరు మీ నాన్నని చూసి నవ్వారు. మరి నువ్వెందుకు వెళ్ళావు, నువ్వు కూడా అలాగే ఎందుకు ఉండవు అని చెప్పేసి పంపించారు అక్కినేని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేయడానికి. చేసిన తర్వాత ఈవెన్ దో సరే వాళ్ళు ఏదో కోర్స్ చేసి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో, చివరి రోజున మా అందరు ఫ్రెండ్స్ అంతా కూర్చున్నప్పుడు, క్లాస్మేట్స్ అంతా కూర్చున్నప్పుడు నేను అదే చెప్పాను సభలో, ఏదో మా పేరెంట్స్ కోసం వచ్చాను, చేశాను, నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఇంట్రెస్టెడ్ అని. మా గురువు గారు దీక్షిత్ మాస్టర్ లేచి ఒకే మాట అన్నారు, శరత్ నువ్వెందుకు అలాగ అనుకుంటావు, నిన్ను చూసి నలుగురు ఎందుకు రారు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, అందరూ ఇలాగ వెళ్ళిపోయేవాళ్ళేనా, నిన్ను చూసి ఇంకో నలుగురు రావాలి, అలా తయారు చేయొచ్చు కదా అన్నారు. నేను తయారు చేయడానికి లేదు, సో అలాగ ఉండాలి, ఉన్నారు. తర్వాత తిరిగాక ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతుంటే లైక్ మైండెడ్ పీపుల్ ఎంతోమంది ఉన్నారు, చాలా చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు మొత్తం. అసలు మా యూనిట్ అంతా కూడా తిరిగి మళ్ళీ ఇంకో సినిమా సేమ్ యూనిట్తో చేయాలి అని చెప్పేసి అనిపించింది. అంత ప్రశాంతమైన వాతావరణం, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా అనిపించింది మాకు మూవీలో. అదే ఆలూరి సాంబశివరావు గారు, మా ప్రొడ్యూసర్, చాలా, అసలు డైరెక్టర్కి ఎప్పుడు ఏం కావాలన్నా టీం అందరినీ కూడా బాగా చూసుకుంటూ వచ్చారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. ఆఫ్కోర్స్ చెప్పిన బడ్జెట్ కన్నా కొద్దిగా ఎక్సీడ్ అయినా అవి కూడా విత్ పర్మిషన్ తీసుకొని ఆ సీన్స్ అలా బాగా వస్తున్నాయి, ఓకే ఇది బాగా ఉంటుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆయన సమకూరుస్తూ, మాకు కావాల్సిన అన్నీ సమకూరుస్తూ, ఆర్టిస్టులను కూడా వాళ్ళ కుటుంబ వ్యక్తులుగా చూసుకుంటూ వచ్చారు. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు వర్క్ విత్ దిస్ టీమ్. ఆమని గారి క్యారెక్టర్ ఈ సినిమాలో స్వాతి శ్రీపాద గారు అనే రైటర్ అండి. ఆవిడ నాకు ఫేస్బుక్లో పరిచయం అయినప్పుడు ఆవిడ రైటర్గా నాకు కొన్ని బుక్స్ పంపించారు చదవమని చెప్పి. ఆ బుక్స్ చదివాక ఐ ఫెల్ట్, సినిమా మా డైరెక్టర్ గారు నాకు సినిమా కథ చెప్పినప్పుడు ఒక అడ్వకేట్ ఈ క్యారెక్టర్ వేస్తారు, ఒక అడ్వకేట్ ద్వారా సమాజానికి చెప్పించాలి, భార్య పెళ్ళైన భార్యాభర్తలకి, డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చెప్పించాలన్నప్పుడు నాకు అనిపించింది, సో వై డోంట్ వి గో విత్ స్వాతి శ్రీపాద గారు, షీఈస్ ఎ రైటర్ కమ్
చాలామంది భార్యాభర్తలు ఇబ్బందుల్లో ఉన్న భార్యాభర్తలు లేదా ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు ఆవిడ. సో వీ కెన్ ఆ క్యారెక్టర్ని ఆవిడని అడిగి చూపిద్దాం దీంట్లోకి అని చెప్పేసి అన్నా. యా ఓకే అన్నారు. ఆవిడని అడిగిన వెంటనే యాక్సెప్ట్ చేశారు. దెన్ ఆమెని గారు ఆ క్యారెక్టర్ వేసి పెళ్ళైన భార్యాభర్తలు డిస్టర్బెన్స్లో ఉన్న ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఏ విధంగా ఉండాలి, పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది చాలా చక్కగా చెప్పడం జరిగిందండి మూవీ ద్వారా. ఎవ్రీబడి, సో ఈ మూవీ గురించి చెప్పాలంటే అందరూ చెప్తుంటారు మాకు ఈక్వల్ రైట్స్ కావాలి, లెట్ ఇట్ బి అ లేడీస్ లేకపోతే మెన్, అందరూ చెప్తుంటారు కి మాకు ఈక్వల్ ఈక్వాలిటీ కావాలి ఈక్వాలిటీ కావాలి అని. సో ఇది యాక్చువల్లీ మనం చూస్తే ఫీమేల్కి ఎక్కువ రైట్స్ ఉన్నాయి. అంటే ఏమైనా అయితే ఫీమేల్ చెప్తే అది చేస్తారు, వింటారు. కానీ ఒకవేళ ఎవరైనా ఒక మేల్ చెప్తే ఇది నాతో ఇలా జరుగుతుంది అంటే ఎవరు చూడరు దానికి, అందరూ అంటే లైట్ తీసుకుంటారు. సో దానికి మేము అది మెయిన్గా పాయింట్ తీసుకొని మీరు ట్యాగ్లైన్ కూడా చూడవచ్చు, సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్. సో బేసికలీ దాని మీనింగ్ ఉంది ఇది, దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైనా ఒక మేల్ చెప్తే ఈక్వాలిటీగా తీసుకొని మనం చూడాలని. సో దట్స్ అబౌట్ ఇట్. బేసికలీ నా రోల్ ఇక్కడ వచ్చేసి ఒక నాకు బేసికలీ టూ షేడ్స్లో చేయాలొచ్చింది. దట్ ఈస్ ఐఎమ్ అ డాన్సర్ ప్రొఫెషనల్లీ మూవీలో. ఇంకా మూవీ స్టోరీ ప్రకారంగా ఐఎమ్ అ వెరీ అంటే కన్జర్వేటివ్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ అ గర్ల్. సో ఈ టూ కైండ్ ఆఫ్ షేడ్స్ నాకు ఎవ్రీ సీన్లో చేంజ్ చేసి డాన్సర్ అంటే ప్రొఫెషనలిజంలో వెళ్తే నేను చాలా వెస్ట్రన్గా ఉంటాను, ఇంకా ట్రెడిషనాలిటీలో ఫ్యామిలీలో వచ్చేస్తే చాలా ట్రెడిషనల్గా ఉంటాను. సో ఇలాంటిది ఒక స్ట్రాంగ్ ఉమెన్ది నా రోల్ ఉంది. అంటే స్ట్రాంగ్ ఉమెన్ది రోల్ ఉంటే దట్ మీన్స్ దట్ ఐఎమ్ అ పర్సన్ హూ విల్ స్ట్రైవ్ ఫర్ ద రైట్స్, హూ విల్ లైక్ ఫైట్ ఫర్ ద రైట్ థింగ్.